డాక్టర్ గారు, ఇప్పుడు ఈ టెస్ట్లు చేసుకోవడం అనేది అంటే చాలా మందికి తెలుసు షుగర్ టెస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. అంటే ఇప్పుడు మనకి కాలానుగుణంగా అన్ని రకాలు మారుతూనే ఉన్నాయి టెస్ట్లు, కానీ వీటిలో ఇంకా ఏమన్నా అప్గ్రేడ్ అయిందా? అసలు ఈ టెస్ట్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఎన్ని రకాలు ఉంటుందంటారు? డెఫినెట్గా ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ చూస్తే మూత్రంలో వస్తున్న అదనపు షుగర్ లెవెల్స్ని చూసి వైద్యం చేసేవాళ్ళు. తర్వాత రక్తంలోనే మనం షుగర్ లెవెల్స్ ఎక్కువగా చూస్తూ వచ్చాం, గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ సిస్టమ్ వీనస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ నడుస్తూ ఉంది. ఇది కాకుండా లాస్ట్ 20 ఇయర్స్లో గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేసుకోవడం చాలా సహజం అయిపోయింది. బట్ ఇప్పటికీ కూడా చాలామందికి గ్లూకోమీటర్ టెస్టింగ్ మీద నమ్మకం లేదు. దానికి అనేక కారణాలు. గ్లూకోమీటర్ రీడింగ్ కూడా మంచి పద్ధతైన బ్రాండు, పద్ధతైన విధానంలో స్ట్రిప్స్ కరెక్ట్గా ఎక్స్పైరీ కానీ పద్ధతైన స్ట్రిప్స్ పెట్టినట్లయితే 5-15% వేరియేషన్లో గ్లూకోమీటర్స్ కూడా మంచి రీడింగ్సే చూపిస్తాయి. బట్ ఈ మధ్య కొన్ని క్వాలిటీ కరెక్ట్గా లేని గ్లూకోమీటర్స్ ఎక్కువగా మార్కెట్లో అవైలబిలిటీలోకి రావడం వల్ల బహుశా వీటికి పేషెంట్ చెక్ చేసినప్పుడు లేదా ల్యాబ్లో చెక్ చేసి కంపారిజన్ చేసినప్పుడు ఎక్కువగా విభేదాలు రావడం వల్ల కొంతమంది పేషెంట్స్లో ఈ గ్లూకోమీటర్ మీద నమ్మకం తగ్గిపోయింది. అది చాలా ఇబ్బంది డాక్టర్కి. ఎప్పుడైతే పేషెంట్ గ్లూకోమీటర్ మీద నమ్మకం లేదో, సో ఎలా టెస్ట్ చేసుకోవాలి పేషెంట్? ఇంక ఇంట్లో అర్ధరాత్రిలో షుగర్ డౌన్ అయింది, ఎలా చెక్ చేసుకుంటాడు? అర్ధరాత్రిలో ల్యాబ్కి పరిగెత్తు వెళ్ళాడు కదా, ఆ టైంలో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అడ్మిట్ చేస్తే కానీ వైద్యం చేరి వాళ్ళు రేపు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సో గ్లూకోమీటరు, మంచి గ్లూకోమీటర్ పెట్టుకొని మీ డాక్టర్నే మీరు సలహా అడిగి ఎటువంటి గ్లూకోమీటర్ తీసుకుంటే మంచిది మనకు డాక్టర్ అని చెప్పి మీరు డాక్టర్తో నిర్భయంగా అడిగి మీ డాక్టర్ సలహా ఇచ్చిన మంచి గ్లూకోమీటర్ పెట్టుకున్నట్లయితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ వే టు టెస్ట్. ఇది కాకుండా లేటెస్ట్గా లాస్ట్ 5-10 ఇయర్స్లో స్లోగా దాని ఒక ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య ఒక 1-2 ఇయర్స్ ముఖ్యంగా ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇంకా ఎక్కువగా ఫేమస్గా అయింది. మేము డాక్టర్స్ ఎక్కువగా సలహా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఒక 1 రూపీ కాయిన్ లాంటి ఒక సెన్సార్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ బ్యాండేజ్ ప్లాస్టర్ లాగా వెనకాల ఇక్కడ పెట్టేస్తాము. పేషెంట్కి అది ఉన్నట్లు కూడా తెలియదు. స్నానం చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఎగరచ్చు, తిరగచ్చు, పరిగెత్తచ్చు, ఏమైనా చేయొచ్చు, స్పోర్ట్స్ ఏమన్నా ఆడుకోవచ్చు. ప్రతి 5 నిమిషాలకి షుగర్ అందులో గుర్తింపబడుతుంది, ప్రతి 15 నిమిషాలకి అందులో సేవ్ అవుతుంది. సో సెన్సార్ ఉంటుంది, అందులో ఒక ప్రాసెసర్ ఉంటుంది, ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది. తర్వాత ఈ రీడింగ్స్ అన్నీ మనకి ఇంకొక డివైజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సిస్టంలో పెట్టుకొని ఏ టైంలో పగులు, రాత్రి, మధ్యాహ్నం, సాయంత్రం, ఆహారం తిన్న వేళ తినని వేళ షుగర్ లెవెల్స్ అన్నింటినీ మనం చెక్ చేసుకొని పేషెంట్కి అసలు మందులు ఏ స్థాయి వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాయి, ఏ సమయంలో ఏ సందర్భంలో షుగర్స్ కంట్రోల్ లేకుండా పోతున్నాయి, లేదా డాక్టర్ గారు నేను ఇచ్చిన ఉదయం ఇచ్చిన మందు ఎంతవరకు షుగర్ కంట్రోల్ చేస్తుంది, సాయంత్రం వేళ ఏమైనా షుగర్ పెరుగుతుందా, ఇలాగ రకరకాలుగా విశ్లేషణ చేసి చివరికి పేషెంట్కి షుగర్స్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉండేలాగా మనం సహకరించగలుగుతాం. ఈ విధానం ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, లేదా ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రతిసారి మనం రోజుకు 5-6 సార్లు పొడిచి చూడాలంటే వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు. కాబట్టి ఈ విధానం అనేది పేషెంట్ కాస్త అఫోర్డ్ చేయగలిగితే మాత్రం దిస్ ఈజ్ అ వండర్ఫుల్ వే టు మానిటర్ అండ్ కంట్రోల్ డయాబెటీస్ వెల్.